హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గాయత్రి శర్మ, నేను బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే కనుక తప్పకుండా రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు నేను ఒక కొత్త టిప్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో. అదేంటంటే ఓపెన్ పోర్స్ గురించి చాలామంది టిప్ చెప్పమని అడిగారు. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా స్క్రీన్లో ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీరు నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ పోర్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఏజింగ్ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓపెన్ పోర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతేకాదు, ఇంకా తక్కువ వయసులో కూడా ఓపెన్ పోర్స్ వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే సన్ ఎక్స్పోజర్. ఎక్కువగా సన్ రేస్లో తిరిగినా, సన్ స్క్రీన్ లాంటివి రాసుకోకుండా బయటికి వెళ్ళినా, పొల్యూషన్లో తిరిగినా ఓపెన్ పోర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతేకాదు, మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే మీరు స్కిన్ కేర్ రొటీన్ అనేది మీరు ఫాలో కాకపోతే కూడా మీ హెల్దీ స్కిన్ స్పాయిల్ అయ్యి ఈ విధంగా ఓపెన్ పోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన టిప్స్ మనం తెలుసుకుందాం. నేను చెప్పే ఈ 2 టిప్స్ మీరు ఫాలో అయితే కనుక వితిన్ 3 డేస్ మీ ఓపెన్ పోర్స్ అని క్లోజ్ అయిపోతే, చూసారా ఇది ఎంత స్మూత్గా ఉందో స్కిన్, అండ్ ఇది వితౌట్ మేకప్ అండి. సో న్యాచురల్ పద్ధతిలో మీరు ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ చేసి స్మూత్ అండ్ షైనీ స్కిన్ ఏ విధంగా తెచ్చుకోవాలో ఇప్పుడు వీడియో చూద్దాం. నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఓన్లీ పై పైన పూయడం, స్కిన్ కేర్ తీసుకోవడమే కాదు, ఇంటేక్ కూడా మంచి డైట్ ఉండాలి. మంచి డైట్ తీసుకుంటే ఇన్నర్ నుంచి గ్లో షైనీనెస్ అనేది వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏమైనా మచ్చలు అవి ఎలాంటివి ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా, ఇలాంటివన్నీ చక్కగా క్లియర్ అయిపోయి హెల్దీ స్కిన్ వస్తుంది. క్యారెట్ బీట్రూట్ అనేది హెల్దీ ఫుడ్ అండి ఇది స్కిన్కి. సో తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ట్రై చేయండి. అంతేకాదు, నేను దీంతో డ్రింక్స్ కూడా చేశాను, ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. ఈ విధంగా ఫ్రెష్ కలబంద ఆకు కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ లీఫ్ని హాఫ్గా ఇలా కట్ చేయాలి. స్పూన్ హెల్ప్తో ఈ విధంగా జెల్ అంతా కలెక్ట్ చేయాలి. ఈ జెల్ ఒక కప్లోకి తీసుకుని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో న్యాచురల్గా అలోవెరా జెల్ ఏ విధంగా తీసుకోవాలో నేను ఇందాక చూపించాను మీకు వీడియోలో. సో ఇది అలోవెరా జెల్. ఫ్రెష్ అలోవెరా జెల్ కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీని గురించి చాలా బాగా చెప్పారు. అదైతే ఇంటేక్ కూడా తీసుకోమంటారు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా జెల్ తీసుకుని స్మూత్గా స్కిన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు మీరు దీన్ని ఈ విధంగా రౌండ్గా రొటేట్ చేస్తూ ఎక్కడైతే మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయో అదంతా రాసుకోవాలి. స్కిన్ మొత్తం రాసుకున్నా చాలా హెల్దీ ఇది. సో మొత్తం అప్లై చేసుకుంటూ 2 to 3 మినిట్స్ మసాజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ దీన్ని బాడీ మీద వదిలేయాలి. తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే ఓపెన్గా ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీకు క్లియర్ అండ్ హెల్దీ స్కిన్ వెంటనే కనిపిస్తుంది. సో షైనింగ్ కూడా వస్తుంది దీనివల్ల. ఈ ప్యాక్ని పొద్దున సాయంత్రం 2 పూట్ల వేసుకుని చక్కగా మసాజ్ చేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచేసి చల్లటి నీళ్లతో కడిగేసుకోండి. ఇది ఒక రెగ్యులర్ రొటీన్ స్కిన్ కేర్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చక్కగా ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది మీకు 3 డేస్లో కనిపిస్తుంది రిజల్ట్స్. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. అంతేకాదు, ఈ అలోవెరా అంతా మేము తీలేమండి, మా దగ్గర మొక్కలు లేవంటే డైరెక్ట్గా అలోవెరా జెల్స్ బయట దొరుకుతున్నాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బాగా ఎక్కువగా ఓపెన్ పోర్స్ అనేవి మీకు కనిపిస్తున్నట్లయితే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి చక్కగా ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా రోజు ఏదైనా క్లాత్ పెట్టి దాంట్లో ఐస్ క్యూబ్స్ పెట్టి ఈ విధంగా అద్దుతూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల త్వరగా ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓపెన్ పోర్స్ హోమ్ రెమెడీలో పొద్దున సాయంత్రం అలోవెరా జెల్ అప్లై చేయడంతో పాటు ఈ విధంగా ముల్తాన మట్టి ప్యాక్ వేసుకుంటే 3 డేస్లో ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. 1 స్పూన్ ముల్తాన మట్టి, కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేయాలి. రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి ఈ విధంగా పేస్ట్ చేస్తే మనకు ఫేస్ ప్యాక్ రెడీ అయినట్టే. ఇస్ ఆల్రెడీ ముల్తాన మట్టి ప్యాక్ ఏ విధంగా కలుపుకోవాలో నేను చూపించాను కదా. ఇప్పుడు ఈ ప్యాక్ని చక్కగా ఈ విధంగా స్కిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది ముల్తాన మట్టి. సో ఒక 2 to 3 మినిట్స్ ఈ విధంగా రౌండ్గా రొటేట్ చేస్తూ అప్లై చేసుకోండి. కంటి కింద మాత్రం అప్లై చేయకండి ఈ ప్యాక్. అలోవెరా జెల్ అయితే కంటి కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ అప్లై చేయటం వల్ల కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి కూడా పోతాయి.
సో ఈ విధంగా అప్లై చేసుకుని 20 మినిట్స్ ఉంచుకోవాలి ప్యాక్. నేను నెక్ కూడా అప్లై చేయట్లేదు, నెక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే మినిమం ఉంచుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయిపోయింది, అంతా ఆరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చల్లటి వాటర్తో కడుగుతున్నాను. ట్యాప్ వాటర్ అయితే ఓకే, అయితే ఐస్ కూల్ వాటర్ అయితే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వాష్ చేసుకొచ్చాను ఫేస్. చూసారా ఎంత గ్లోయింగ్గా షైనింగ్గా ఉందో, అంతేకాదు మీ ఓపెన్ పోర్స్ అన్ని చక్కగా క్లోజ్ అవుతాయి. ఇది అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో జస్ట్ ముల్తానా మిట్టి అండ్ రోజ్ వాటర్ కాబట్టి ఇది డ్రై, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కింద ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే, అంటే గంట సింబల్ ప్రెస్ చేస్తేనే నా కొత్త వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు.